కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని కన్నెలూరులో ఓ ఇంటిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 210 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి మద్యాన్ని తెచ్చి జమ్మలమడుగు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు సిఐ చెన్నారెడ్డికి సమాచారం అందిన మేరకు నిందితుడిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా 10 TV విలేకరిగా గాజా శ్రీనివాసులు, TV5 విలేకరి మేఘనాథ్ రెడ్డి, అరవిందులు ఉన్నట్లు సిఐ చెన్నారెడ్డి మీడియాతో వెల్లడించారు. 10 TV రిపోర్టర్ అయిన గాజా శ్రీనివాసులు, అదేవిధంగా TV5 రిపోర్టర్ అయిన మేఘనాథ్ రెడ్డి, అదేవిధంగా ఈ అరవింద్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడి దీంట్లో భాగస్వాములుగా మేము కూడా షేర్ ఇస్తాం, మాకు కూడా పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా 20,000 చొప్పున మొత్తం 60,000 రూపాయలు ముగ్గురి అరవింద్ అనే వ్యక్తి మధ్యలో ఊరికే ఉన్నందుకు గానీ అతనికి కొంత అమౌంట్ని ముట్టి చెప్పేవాళ్ళు, అంటే ఈ హెల్పింగ్ హ్యాండ్ కింద ఉన్నాడు అతను. సో ఈ లిక్కర్ని కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఈ వీళ్ళు కొంత తాగడానికి తీసుకోవడం, తర్వాత కొంత అమ్మడానికి తీసుకుని ఆ అమ్మిన సర్వీస్ సపోజ్ ఇది లీటర్ బాటిల్ అనుకోండి, ఇది 1,000 చొప్పున అమ్ముతారు. ఈ లీటర్ అని 1,000 రూపాయలు అతనికి జమ చేస్తారు అనమాట. ఆ జమ చేసిన మొత్తాన్ని కూడా ఒక చోటు చేసుకుని పెట్టుబడి ఆల్రెడీ రిటర్న్ చేసుకున్నారు, అంటే 20,000 రూపాయలు పెట్టుబడి రిటర్న్ చేసుకుని ఈ లాభాలను పంచుకునే టైంలో ఇది రైడ్ చేయడం జరిగింది. సో లాభాలు కూడా ఇక 2-3 రోజులు ఉంటే లాభాలు కూడా షేర్ని డివైడ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. సో అందులోపల ఈ రైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళు అంటే ముగ్గురు, ఇతను కాకుండా ముగ్గురు మొత్తం 4 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్గా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు.